ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర ఈ చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక పాలన మీద మరి ప్రారంభించాడో జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయల్లో, మరి అది నిన్న ఇచ్చాపురంలో పూర్తయింది. కానీ ఈ యొక్క పాదయాత్రని ఆపాలి అని మరి ఏ విధంగా ముసుగులేసుకుని కొంతమంది, ముసుగులు లేకుండా కొంతమంది, మీడియాలో ఉన్న కొంతమంది ఎంత విఫల ప్రయత్నం చేశారో మనం చూసాం. ఆఖరికి జగన్ గారిని భూమి మీద కూడా లేకుండా చేయాలన్న ప్రయత్నంలో విశాఖపట్నం మరి ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా ఆయన మీద హత్యాయత్నానికి పాల్పడ్డారో కూడా చూసాం. కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారికి వైజాగ్ లో కూడా వెంకటేశ్వర స్వామి కాపాడి మళ్లీ ఈ రోజు తిరుపతికి వచ్చి మరి ఆయనకు ఒక మొక్కు తీర్చుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో ఎవరు ఆపినా కూడా ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపిస్తారు, ఈ ప్రజల కష్టాలు తీరుస్తాడు అని రాజన్నని జగనన్నలో చూసుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్తే, చంద్రబాబు నాయుడు గారు లాగా ఎవరైనా టచ్ చేస్తే విసుక్కోవటం, ఎవరైనా కేక్ నోట్లో పెట్టినప్పుడు తోసేయటం, అండ్ ఎప్పుడు కూడా తానేదో పైనుంచి ఊడిపడ్డట్టు. ఇక్కడ 2 ఎకరాలతో మరి ఏ విధంగా నారావారిపల్లిలో పుట్టి ఈ రోజు ఏదో ఆయన అమెరికా నుంచి ఊడిపడ్డట్టు ఓవర్ యాక్షన్ చేస్తాడు. కానీ బంగారం ఉయ్యల్లో పుట్టి బంగారు కంచంలో తిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సామాన్య మానవుల్లాగే మరి ప్రతి అవ్వని, ప్రతి తాతని, ప్రతి అక్క చెల్లెల్ని, ప్రతి అన్నదమ్ముడిని ఎంత ఆప్యాయంగా పలకరిస్తూ ఆ కుటుంబంలో నేను కూడా ఒకడిని అని ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తూ ముందుకు వెళ్లడం మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మరి ఈవినింగ్ మరి సాధారణ దర్శనమే ఉంటుంది, కానీ విఐపి దర్శనం కావాలంటే మార్నింగ్ రావాలి. సో అలా కాకుండా విఐపి దర్శనంలో వెళ్తేనే దేవుడు కనిపించరు, సామాన్య భక్తులతో వెళ్ళినా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడన్న నమ్మకం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే అన్ని దేవుళ్ళని నమ్మి అన్ని దేవుళ్ళని గౌరవించే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాధారణ భక్తులతో మరి దర్శనానికి వెళ్లటం మా అందరికి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కానీ మేమందరం కూడా ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం గర్వంగా భావిస్తున్నాం.